దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. 131వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమని రాయబడింది అంటే, కీర్తనకారుడైనటువంటి దావీదు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నటువంటి ఒక అమూల్యమైనటువంటి మాట. ఏమని అంటున్నాడు అంటే, ఇది మొదలుకొని యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము అంటున్నాడు. హల్లెలూయా. సహజంగా ప్రతి ఒక్కరూ కూడా మనము వేరొక దానిపైన ఆశను కలిగి ఉంటాం, అవును కదండి. ఎవరిని మనం కదిలించినా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా, అమ్మా ఎలా బ్రతుకుతున్నారు, మీ జీవనోపాధి ఎలాగా ఉంది, లేకపోతే మీ కుటుంబం ఎలా గడుస్తూ ఉంది, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇలా మనం ఏ రకమైన ప్రశ్నను అడిగినా కూడా వారు ఖచ్చితంగా చెప్తారు, ఏముందండి మాకు ఈ పని ఉంది, మాకు డబ్బులు ఉన్నాయి, మాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, మాకేం తక్కువ లేదు, లేదా మేము కష్టపడతాం అంటూ మాకు మనుషులు ఉన్నారు, మాకు వీళ్ళున్నారు, నాకేం పర్వాలేదు, మా బంధువులు, మా రక్త సంబంధులు మమ్మల్ని బాగా చూసుకుంటారు, మాకు ఎప్పుడు ఏం కావాలన్నా కూడా చాలా సహాయం చేస్తారు, ఏం ఇబ్బంది లేదు అంటూ చాలా రకరకాలుగా ప్రజలు సమాధానాలు ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ఆశ దేనిపైన ఉంది అంటే, వారి పనిపైన, వారి యొక్క ఉద్యోగాలపైన, వారి యొక్క కుటుంబ సభ్యులపైన, వారికి కలిగినటువంటి ఆస్తిపాస్తులపైన, వారికి కలిగిన స్నేహితులపైన, ఇట్లా చాలా రీతిలుగా ప్రజలకి ఆశ అనేది ఉంటుంది. వాళ్ళు ఉన్నారు, ఇది ఉంది, మాకేం పర్వాలేదు అంటూ వాటిపైన ప్రజలు ఆశ పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. అయితే కీర్తనకారుడైన దావీదు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, మీరు మీకు కలిగిన దాని మీద కాదు ఆశ పెట్టుకోవాల్సింది, ఈ లోకంలో కనబడుతున్నటువంటి వాటి మీద కాదు ఆశ పెట్టుకోవాల్సింది, మనుషుల పైన కాదు మీ ఆశ ఉండాల్సింది. ఎవరిపైన ఉండాలి అంటే, యెహోవా మీద మీరు ఆశ పెట్టుకోండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పైన మనం ఆశ పెట్టుకోవాలి. ప్రజలు ప్రభు పైన ఖచ్చితంగా ఒక టైంలో ఆశ పెట్టుకుంటారు. ఎప్పుడు ఆశ పెట్టుకుంటారు అంటే, వాళ్ళకి బాగా కష్టం కలిగినప్పుడో, వారికి బాగా ఇబ్బంది వచ్చినప్పుడో, వారు ఏమీ చేయలేని స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడో, వారి దగ్గర ఉన్న డబ్బు ఏ విధంగా ఉపయోగపడనప్పుడో, వారి యొక్క శరీరం సహకరించినప్పుడో, బలహీనతలతో నిండిపోయినప్పుడో, ఇలా ఏదో ఒక ఇబ్బందో, శ్రమో, కష్టమో, అనారోగ్యమో వస్తేనే, ఏమీ చేయలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతేనే ప్రజలు ఎక్కువగా దేవుని పైన ఆశ పెట్టుకుంటారు. అప్పుడు వరకు రానటువంటి వ్యక్తులు అప్పుడు మందిరానికి వస్తూ ఉంటారు. అప్పుడు వరకు సరిగా ప్రార్థన చేయనటువంటి వ్యక్తులు అప్పుడు భారంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అప్పుడు వరకు కూడా దేవుని సన్నిధిలో వాక్యం సరిగా వినకుండా నిర్లక్ష్య వైఖరిని కనపరుస్తూ ఉండే వాళ్ళు కూడా అప్పుడు ఆశక్తితో దేవుని మాటలను వింటారు, కన్నీటితో ప్రార్థన చేసుకుంటారు, పశ్చాత్తాపడుతూ ఉంటారు. ఆ కొద్ది దినాలు మాత్రం చాలా భక్తిగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్తారు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ వ్యక్తి ఇలా చేస్తున్నారు, ఈ స్త్రీ ఎందుకు ఇలా చేస్తుంది అంటే, అక్కడ ఖచ్చితంగా మనకు అర్థమయ్యేది వారికి ఏదో ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి దేవునికి ఏదో ఒక అవసరం ఏర్పడింది, అందుకని దేవుని దగ్గర అలా ఉంటున్నారు, అలా ప్రార్థన చేసుకుంటున్నారు, అలాగ ఉంటున్నారు అని మనకు అనిపించేస్తూ ఉంటుంది. అలా ప్రజలు ఎప్పుడు ప్రభు వైపు తిరుగుతారు అంటే, ఎప్పుడు ప్రభు మీద ఆశ పెట్టుకుంటారు అంటే, ఒక శ్రమ వచ్చినప్పుడో, కష్టం వచ్చినప్పుడో ఎక్కువగా దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటారు, ఆయన వైపు తిరుగుతూ ఉంటారు. కానీ నిజానికి ఈ యొక్క వాక్య భాగం మనకి ఏం తెలియజేస్తుంది అంటే, దేవుని పైన ఆశ ఎప్పుడు పెట్టుకోవాలి అంటే, అప్పుడప్పుడు కాదు, శ్రమ వచ్చినప్పుడు కాదు, కానీ నిత్యము. కీర్తనకారుడు అంటున్నాడు, నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకోండి అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఆశ నిత్యము దేవుని పైనే ఉండాలి. ఈరోజు మనకి డబ్బులు ఉండొచ్చు, ఈరోజు మనకి తెలివి ఉండొచ్చు, ఈరోజు మనకి శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు, ఈరోజు మనకి ఉద్యోగాలు ఉండొచ్చు, మనం అనుకుంటున్నటువంటి ఆస్తిపాస్తులు మన కళ్ళ ముందు ఉండొచ్చు, కానీ ఒకనొక రోజు ఉంది, ఏదో ఒక రకమైన కష్టం వస్తే అవేవి కూడా మనకు ఉపయోగపడవు. ఉదాహరణకి రీసెంట్గా
చాలా వరదలు వచ్చేసి చాలా గ్రామాలు మునిగిపోయినాయి. చాలామంది దగ్గర డబ్బులు ఉన్నాయి, పొలాలున్నాయి, స్థలాలున్నాయి, ఆస్తి ఉంది, పేరుంది, ప్రఖ్యాతులున్నాయి, ఘనతలున్నాయి, గుర్తింపులున్నాయి, చాలా ఉంది వాళ్ళ దగ్గర. కానీ సరైన సమయంలో తినటానికి ఆహారం లేదు, తాగటానికి మంచినీళ్ళు లేవు, సరైన ఆరోగ్య పరిస్థితులు లేవు, ప్రాణాలు ఎలా దక్కించుకోవాలో తెలీదు, ఎటు వెళ్ళాలో తెలీదు. సహాయం కోసం అనేక మంది ప్రజలు, వేల మంది ప్రజలు ఎంతో ఎదురు చూశారు. మన కళ్ళ ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఎంతోమంది ఎదురు చూశారు. మరి వారి డబ్బులు, వారి బంధువులు, వారి రక్త సంబంధులు, వారి ఉద్యోగాలు, వారికి కలిగింది అవేమీ సహాయపడలేదా అంటే ఏమీ సహాయపడలేదు. అలాంటి సమయంలో దేవుడు ఒక్కడు మాత్రమే సహాయం చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అవసరం వచ్చినప్పుడు కాకుండా ప్రభువు మీద మనం ఎల్లప్పుడూ కూడా ఆశను కలిగి ఉండాలి. ఆయనే మన ప్రాణంగా చేసుకొని బ్రతకాలి. ఎల్లప్పుడూ దేవునిపైనే మన దృష్టి నిలిపి, దేవా మాకు సహాయం చేయి, మీతోనే మేముంటాం, మీ అడుగు చాడల్లోనే మేము నడుస్తాం, వాక్యానుసారంగా ఉంటాం, మంచిగా భక్తి చేసుకుంటాం, వాక్య సత్య మార్గాల్లో మేము నడుస్తూ ఉంటాం, మీరు ఎలా చెప్తే మేము అలా చేస్తాం ప్రభువా. ఈ ప్రాణం మీరిచ్చారు, కలిగింది మీరిచ్చారు, ఇదంతా కూడా మీరిచ్చారయ్యా, మీకోసమే మేముంటాము అనేటటువంటి ఆలోచన, జ్ఞానము, ఆ యొక్క శక్తి, ఆశ అనేది మనందరికీ కూడా ఎల్లవేళలా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే మనకి చాలా దీవెన కలుగుతూ ఉంటుంది, ఆశీర్వాదాలు కలుగుతూ ఉంటాయి. మనకు కనబడేదంతా కూడా ఒకరోజు ఎందుకు ఉపయోగపడని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంది. మన ప్రాణాన్ని కానీ, మన పరిస్థితుల్ని కానీ, మన జీవితాల్ని కాపాడాలి అంటే దేవుడు ఒక్కడే మనకి దిక్కు. ఆయన తప్ప ఇంక ఏది కూడా మనల్ని కాపాడలేదు, సహాయం చేయలేదు. అందుకే ఎప్పుడు మన ఆశ కలిగి ఉన్న వాటి మీద కాదు, కనబడుతున్న వాటి మీద కాదు. ఈరోజు ఉంటాయి, రేపు లయమైపోతాయి. ఈరోజు ఉండొచ్చు, రేపు ఉపయోగపడిపోవచ్చు. వాటి మీద మన దృష్టి ఉంచుకోకుండా దేవునిపైన ఎప్పుడు కూడా మన ఆశని నిలుపుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యాన్ని ముగించే ముందు ఒక చిన్న మాట చెప్తాను. దేవుని పైన ఎందుకు మనం ఆశ పెట్టుకోవాలి, అసలు ఏం జరిగిద్ది అంటే ఒక వచనాన్ని చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. 130వ కీర్తన 7వ వచనంలో ఒక మంచి మాట కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు దేవుని బిడ్డలందరూ కూడా దేవునిపైన ఆశ పెట్టుకోవాలి అంటే, ప్రభు వైపుకి చూడాలి అంటే, ఎందుకు ఆయన యందే దృష్టి ఉంచి ఆయనపైనే ఆధారపడాలి అంటే, దేవుని యొద్దంట కృప దొరుకుతుందంట. మనకి కృప అనగానే ఆస్తిపాస్తులు, డబ్బులు, అంతస్తులు, దీవెన ఇవే గుర్తొస్తూ ఉంటాయి. కృప అంటే ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే కృపే, జీవిస్తున్నామంటే కృపే, ఉనికి కలిగి ఉన్నామంటే కృపే. ఈరోజు మనము ఏదైతే కలిగి ఉన్నావో, మన ప్రాణము, ఊపిరి, మనకు కలిగిన సమస్తము కూడా దేవుని యొక్క కృపే. దేవుని కృపలో సమస్తము కూడా ఇమిడి ఉన్నాయి. ఆయన దగ్గర కృప దొరుకుతుంది. ఎప్పుడు ఏది ఎలా మనకు అవసరమో అది దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలుగుతాడు. అలాగే ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకుతుంది. అంటే దేవుడు మనల్ని సంపూర్ణంగా విడిపిస్తాడంట. ఏ ఇబ్బంది అయినా సరే విడిపిస్తాడు, అప్పుల విడిపిస్తాడు, ఆర్థిక అవసరాల విడిపిస్తాడు. మనుషులు ఎవరూ కూడా ఏమీ చేయలేనటువంటి క్రిటికల్ పొజిషన్లో మనం ఉన్నామా, దేవుడు విడిపిస్తాడు. ఇంకా మరణకరమైనటువంటి రోగాలతో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని విడిపిస్తాడు. మరణకరమైన రోగాల దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. మనకి దేవుడు జీవాన్ని పోస్తాడు. మనకి ఏ ఇబ్బంది వచ్చినా సరే, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే, బంధించబడిపోయిన ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నా సరే, వాటన్నిటి నుంచి విమోచించి సహాయపడేటటువంటి దేవుడు మనకి ఉన్నాడు. కొద్ది కొద్దిగా కాదు, సంపూర్ణమైన విడుదల దొరుకుతుంది దేవుని దగ్గర. హల్లెలూయా. అందుకే దేవుని పైన మనం ఎప్పుడూ కూడా ఆశ పెట్టుకోవాలి. ఆయన దగ్గర దొరికేటటువంటి ఆ కృపని మనం పొందుకోవాలి, ఆ విడుదలని మనం పొందుకోవాలి. తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ప్రతి విషయంలో తోడుంటాడు, ప్రతి విషయంలో సహాయం చేస్తాడు. మరి దేవునిపైన ఆశ పెట్టుకుందామా? ఇప్పటి వరకు ఒకవేళ లోకపరమైన వాటి మీద పెట్టుకున్నట్లయితే, ఈ యొక్క మాటలు విన్న తర్వాత దేవునిపైన మీ ఆశను పెట్టుకోండి. మీ హృదయాల్ని దేవుని వైపుకు తిప్పుకోండి. తప్పకుండా దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.
ఆమెన్. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయం నీ లేఖనాల్లో నుంచి ఒక విలువైన మాట ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. మేమెప్పుడూ కూడా మా యొక్క ఆశని మీ పైనే పెట్టుకోవాలి అని, అలా మీ పైన ఆశ పెట్టుకున్న వారికి నీ దగ్గర కృప దొరుకుతుంది అని, సంపూర్ణ విమోచన దొరుకుతుంది అని, నీ ద్వారా కలిగే అమూల్యమైన సహాయాలు ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి కారణమవుతుంది అని మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు నీకు వందనాలయ్యా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ నీపైనే ఆశ కలిగి ఉండటానికి సహాయం చేయండి. ఈరోజు నుండి రేపు లయపరచబడేటటువంటి వాటి మీద, ఇహపరమైన వాటి మీద మా దృష్టి నిలుపుకోకుండా నీ అందే మా ఆశ నిలుపుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ, ఈ ఉదయకాలపు దీవెనలతో ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ఈరోజు ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి, క్షేమాన్ని దయచేయండి, రాకపోకలని సహాయాన్ని దయచేయండి, చేస్తున్న పనుల దగ్గర ఎలాంటి ప్రమాదాలు లేకుండా సహాయం చేయండి, ప్రతి కీడు నుంచి విపత్తుల నుంచి ప్రజలందరినీ మీరు కాచి కాపాడి అందరికీ అన్ని విషయాల్లో మీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైస్తులాడండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పటి వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడైండునుగాక. Amen. Praise the Lord.